हाय अंडी, वेलकम टू चिन्नी थॉट्स। ఈ రోజు మొలకలతో ఒక హెల్తీ ప్రోటీన్ సలాడ్ ఎలా చేయాలో చూద్దామండి। మొలకల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది। ఇంకా బి విటమిన్స్, ఐరన్, విటమిన్ కే, కాల్షియం, ఇలా మన బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియెంట్స్ ఇందులో ఉంటాయి। ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ సలాడ్ ని గనక వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తే రిజల్ట్స్ చాలా తొందరగా కనబడతాయి। मरी रेसिपीलोकी वेल्ले मुंदु एवरैना मन चैनल कोत्तगा चूस्तुंटे सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नोक्की आल अनि क्लिक चेस्ते वीडियो अप्लोड चेसिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदी। ई मोलकल्लो फाइबर शातम चाला एक्कुवगा उंटुंदंडी। अलागे क्यालरीस तक्कुवगा उंडडं वल्ल वेट तग्गडानिकी चाला बागा पनिचेस्तायि। मनं अन्नी रकाल पप्पु धान्यालु अंटे పెసలు, అలసందలు, శనగలు, రాగులు, సజ్జలు, ఉలవలు, గోధుమలు, జొన్నలతో మొలకలు చేసుకోవచ్చు। ఈ రెసిపీలోకి మనం పెసలు, శనగలు చిన్న కప్పు తీసుకోవాలి। తర్వాత క్యారెట్స్, బీట్రూట్ ముక్కలు, రెడ్ అండ్ yellow కలర్ క్యాప్సికం ముక్కలు, టొమాటో అండ్ ఆనియన్ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అన్ని ఒకదాని తర్వాత ఒకటి మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుందాం। మనం అన్ని కాయగూరలు పచ్చివి తినలేం కదండి, కానీ ఈ సలాడ్ లో వేసే వెజిటబుల్స్ కాంబినేషన్ టేస్ట్ లోనే కాదు హెల్త్ బెనిఫిట్స్ లోనూ ఎక్కువే। yellow అండ్ red bell peppers లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। ఇంకా క్యారెట్స్ గురించి అయితే మనకి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు కదా కంటికి మంచిదని, అలాగే డైజెషన్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ ని హెల్తీగా ఉంచుతుంది, హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది। బీట్రూట్ వల్ల మన బీపీ తగ్గుతుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది। ఇంకా కీరా అయితే లో క్యాలరీ ఫుడ్ అండి, అసలు ఫ్యాట్ అనేది ఉండదు, జాయింట్స్ ని హెల్తీగా ఉంచుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా పని చేస్తుంది। ఇప్పుడు ఒక చిన్న కప్పు కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను, మీరు కొంచెం మీ టేస్ట్ కి అనుగుణంగా పెంచుకోవచ్చు। ఒక 1/2 టీ స్పూన్ salt వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక అర చెక్క నిమ్మరసం పిండి కలుపుకుంటే ఎంతో టేస్టీ అలాగే ఎంతో హెల్తీ మన వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ రెడీ। మీరు కావాలంటే ఈ సలాడ్ లో కొంచెం జీలకర్ర పొడి గాని లేదా చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చుండి మీ టేస్ట్ కి అనుగుణంగా। చూసారా మన సలాడ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా, మన ఫుడ్ ఎంత కలర్ఫుల్ గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం, మనం ఎంత హెల్తీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం। సో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।